హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాల్స్టిక్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అని అన్నారా నేను అనిత ఈరోజు వీడియోలో సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ సెంట్రల్ పాయింట్ లోడ్ అండి అంటే సిం మొన్నటి వరకు మనం ఏంటి క్యాంటిలీవర్ బీమ్ విత్ పాయింట్ లోడ్స్ అలాగే మనం యూడిఎల్ యాక్ట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ పాయింట్ లోడ్స్ అండ్ యూడిఎల్ యాక్ట్ అవుతున్నప్పుడు మనం ప్రాబ్లం ఎలా చేయాలన్నది నేర్చుకున్నాం కదా సో ఇప్పుడు ఏంటి అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ సెంట్రల్ పాయింట్ లోడ్ అనమాట ఇక్కడ చూడండి మనకి సింప్లీ సపోర్టెడ్ అంటే మనకి టూ ఎండ్స్ కూడా సపోర్ట్ అయి ఉంటాయి అనమాట అందుకే దీన్ని సింప్లీ సపోర్టెడ్ అండ్ సెంట్రల్ లోడ్ అంటే టోటల్ లెంత్కి సెంటర్లో మనకి లోడ్ అనేది యాక్ట్ అవుతుంది సో దీని యొక్క డెరివేషన్ తెలుసుకున్నాక మనం ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేద్దాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్లైఫ్ అని కూడా ఓకే చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చితే కనుక లైక్ అయితే చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్ ఎవరైతే సి ట్వంటీ త్రీ ఆర్ సి ట్వంటీ సి సిక్స్టీన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి ఓకేనా ఇక్కడ మనకి లోడ్ ఇక్కడ సెంటర్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది సో మనకి పాయింట్స్ ఫస్ట్ పెట్టుకోవాలి కదా ఏ బిసి ఓకేనండి ఏబిసి సో ఇక్కడ మనకి టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడు ఎల్ ఇచ్చాడు సో ఎల్ ఇచ్చినప్పుడు మనకి ఇదేమవుతుంది ఇక్కడ ఎల్ బై టూ ఇక్కడ కూడా మనకి ఎంత ఉంటుంది ఎల్ బై టూ అన్నది ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనం డిస్టెన్స్లు కూడా ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ సింప్లీ సపోర్టెడ్ ఓకేనండి సింప్లీ సపోర్టెడ్ అని ఎప్పుడైతే అంటాడో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రియాక్షన్ ఫోర్సెస్ అన్నవి ఫైండ్ అవుట్ చేయాలి ఏంటండి రియాక్షన్ ఫోర్సెస్ అంటే రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కడ వస్తాయండి ఎండ్స్ ఓకే టూ ఎండ్స్ అంటే ఇక్కడ రియాక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆర్ఏ వస్తుంది ఇక్కడ బి పాయింట్ దగ్గర మనకి ఏమొస్తుంది ఆర్బి అన్నది వస్తుంది ఓకే ఇప్పుడు మనకి షియర్ ఫోర్స్లో మనకి ఒక ఫార్ములా నేర్చుకున్నాం కదా సమ్ ఆఫ్ ఆల్ డౌన్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అప్వర్డ్ ఫోర్సెస్ కదా ఇక్కడ మనకి లో వచ్చేసరికి మనకి ఎక్కడ కూడా మనకి అప్వర్డ్ ఫోర్సెస్ అన్నవి యాక్ట్ అవ్వలే కాబట్టి డైరెక్ట్గా మనం తీసేసుకున్నాం ఇక్కడ సింప్లీ సపోర్టెడ్కి వచ్చేసరికి డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది అలాగే రియాక్షన్ ఫోర్సెస్ అన్నది అప్వర్డ్ కూడా యాక్ట్ అవుతున్నాయి ఈ ఈ కండిషన్లోనే మనం రియాక్షన్ ఫోర్సెస్ అన్నవి ఫైండ్ అవుట్ చేయాలి రియాక్షన్ ఫోర్సెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకి ఇక్కడ టూ హ్యాండ్స్ ఒకే లోడ్ కాబట్టి మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ సెంట్రల్ లోడ్ అయితే ఆర్ఏ ఈక్వల్ టు ఆర్బీ దట్ ఈజ్ ఈక్వల్ టు డబల్యూ బై టూ లోడ్ అనేది ఏమవుతుంది షేర్ అవుతుంది డబల్యూ ఇది వన్ అనుకుంటే ఇక్కడ వన్ బై టూ ఇక్కడ వన్ బై టూ ఓకేనండి అది షేర్ అవుతుంది అందుకే ఆర్ఏ ఈక్వల్ టు ఆర్బీ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది డబల్యూ బై టూ అన్నది అవుతుంది ఇప్పుడు మనం షియర్ ఫోర్స్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి at పాయింట్ బీ సో ఇక్కడ పాయింట్ బి దగ్గర మనం చూసుకుంటే మనకి ఏంటవుతుంది అప్వర్డ్ యాక్ట్ అవుతుంది ఓకేనండి ఇది అప్వర్డ్ యాక్ట్ అవుతుంది ఇటువైపుది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది మనకి షియర్ ఫోర్స్ మనకి పాజిటివ్ రావాలి అంటే అవ్వాలి ఫస్ట్ డౌన్వర్డ్ అవ్వాలి తర్వాత అప్వర్డ్ అవ్వాలి సో ఇక్కడ ఏంటవుతుంది మనకి రివర్స్ అవుతుంది అంటే నెగిటివ్ అన్నది వస్తుంది ఇక్కడ మనకి ఆర్ఏ ఈక్వల్ టెంత వచ్చింది డబల్యూ బై టూ ఇక్కడ డబల్యూ బై టూ రియాక్షన్ ఫోర్స్ సో ఇక్కడ మనకి ఇది అప్వర్డ్ స్టార్టింగ్ పాయింట్ అప్వర్డ్ ఉంది నెక్స్ట్ పాయింట్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి నెగిటివ్ అన్నది వస్తుంది ఎంత నెగిటివ్ వస్తుంది మైనస్ డబల్యూ బై టూ అన్నది వస్తుంది అప్ టు బి నుంచి సి వరకు మనకి ఏముంటుంది డబల్యూ బై టూ ఉంటుంది ఏ డబల్యూ బై టూ ఉంటుందండి మైనస్ డబల్యూ బై టూ అన్నది ఉంటుంది ఓకే అండ్ ఎస్ఎఫ్ ఎట్ పాయింట్ సి సో సి దగ్గరకు వచ్చేసరికి ఈ లోడ్ యాక్ట్ అవుతుంది అంతే కదా ఈ లోడ్ అంటే మైనస్ డబల్యూ బై టూ ప్లస్ ఇది కింద యాక్ట్ అవుతుంది ఈ డబల్యూ ఇది పైకి యాక్ట్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది డబల్యూ అవుతుంది సింగిల్ డబల్యూ అవుతుంది సో డబల్యూలో నుంచి డబల్యూ తీసేస్తే ఇది ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఏమొస్తుంది ప్లస్ డబల్యూ బై టూ అనేది వస్తుంది ఓకే అట్ పాయింట్ ఎస్ఎఫ్ అట్ పాయింట్ ఏ ఏ దగ్గర ఏముంటుందండి సేమే కదా ఇక్కడ కూడా సేమే ఉంటుంది కాబట్టి ప్లస్ మనకి డబల్యూ బై టూ అన్నది వస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం ముందు మనకి ఇలా ఇచ్చిందాన్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి కిందకి సో ఓకేనా ఇక్కడ మనకి ఏ బిసి ఓకే సో ఇక్కడ మనకి అట్ పాయింట్ బి దగ్గర మైనస్ వచ్చింది సో మైనస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి కిందకి డ్రా చేయాలి సో కిందకి అంతా డబల్యూ బై అన్నది డ్రా చేస్తున్నాం ఓకే సో నెక్స్ట్ మనకి ప్లస్ డబల్యూ బై టూ అన్నది వచ్చింది ఎంతవరకు ఇక్కడ వరకు ఓకేనా సో ఇది మనకి డబల్యూ బై టూ ఇక్కడది ఇది డబల్యూ బై టూ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ సో ఓకే ఇలా మనం ఎస్ఎఫ్డి అన్నది డ్రా చేస్తాం ఓకేనండి అర్థమైంది కదా ఇప్పుడు బెండింగ్ మూమెంట్ అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం అంటే నేను షార్ట్ కట్లో రాస్తున్నాను మీరు ఫుల్గా నేర్చుకోండి ఓకేనా బెండింగ్ మూమెంట్ అట్ పాయింట్ బి ఓకే బెండింగ్ మూమెంట్ అట్ పాయింట్ బి ఈక్వల్ట్ ఏమవుతుందండి మనకి జీరో అన్నది అవుతుంది నెక్స్ట్ అట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా అంతేనండి మనకి లోడ్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ లోడ్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ ఇక్కడ లోడ్ అంటే ఈ లోడ్ కాదండి ఇక్కడ లోడ్ అంటే ఈ లోడ్ కాదు స్టార్టింగ్ లోడ్ కదా తీసుకోవాలి సో ఇది ఇక్కడకి వచ్చేసరికి మనకి బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది హాగింగ్ అవుతుందా సాగింగ్ అవుతుందా ఇక్కడ మనకి సాగింగ్ అవుతుంది కాబట్టి మనకి పాజిటివ్ అనేది వస్తుంది ఓకేనా అంటే ఇలా అవుతుంది కాబట్టి ఇలా అవుతుంది కాబట్టి మనకి ఏమొస్తుంది పాజిటివ్ వస్తుంది బెండింగ్ మూమెంట్ ఓకే ఇక్కడ ఆ పాయింట్ని కూడా గుర్తు పెట్టుకోవాలి సో ఇదేమవుతుంది డబల్యూ బై టూ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎల్ బై టూ అంటే ఇక్కడ ఏమొస్తుందండి ప్లస్ డబల్యూ బై టూ ఇంటూ ఎల్ బై టూ అంటే మనకి ఏమవుతుంది డబల్యూ ఎల్ బై ఫోర్ అన్నది అవుతుంది ఓకే అట్ పాయింట్ సి దగ్గర అయిపోయింది నెక్స్ట్ అట్ పాయింట్ ఏ అట్ పాయింట్ ఏ దగ్గరకు వచ్చేసరికి టోటల్ ఏమవుతుందండి ఈ లోడ్ అన్నది ఇక్కడ కూడా యాక్ట్ అవుతుంది కదా ఈ రియాక్షన్ అన్నది ఇక్కడ కూడా యాక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది డబల్యూ బై టూ ఇంటూ టోటల్ లెంత్ ఎంతండి ఎల్ టోటల్ లెంత్ ఎంత ఎల్ ఓకే అండ్ మైనస్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనకి ఇక్కడ చూసుకోవాలి డబల్యూ ఇంటూ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా ఎల్ బై టూ ఓకే అంటే మనకి ఇక్కడ సేమే వచ్చింది కదా డబల్యూ ఎల్ బై టూ డబల్యూ ఎల్ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ ట్ ఏమవుతుంది మనకి జీరో అన్నది అవుతుంది అనమాట ఓకేనండి ఇప్పుడు మనం బెండింగ్ మూమెంట్ అనేది డ్రా చేద్దాం మొత్తం అంతా కూడా మనకి ఎన్ ఎందులో వచ్చింది పాజిటివ్లోనే వచ్చింది అంటే ఏ ఓకే ఇది జీరో ఇది జీరో మనకి నెక్స్ట్ ఎంత పాయింట్ వచ్చింది డబ్ల్యు బై ఫోర్ అనేది వచ్చింది సో ఇలా ఓకే ఇదంతా ఎంత డబ్ల్యు ఎల్ బై ఫోర్ ఇది పాజిటివ్ ఇదేంటండి బిఎండి ఓకే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఓకేనా సో ఇలా మనం డ్రా చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసారా పాయింట్ ఆఫ్ కాంట్రఫ్లక్షన్ ఎక్కడైతే వస్తుందో మనకి మాక్సిమం అన్నది అక్కడ వస్తుంది ఓకే బెండింగ్ మూమెంట్ అనేది మాక్సిమం అక్కడే వస్తుంది ఏ పాయింట్ దగ్గర అయితే మనకి పాజిటివ్ నుంచి నెగిటివ్కి చేంజ్ అవుతుందో ఆ పాయింట్నే మనం ఏంటంటారు పాయింట్ ఆఫ్ కాంట్రఫ్లక్షన్ అంటారు ఓకేనా ఆ పాయింట్ ఆఫ్ కాంట్రఫ్లక్షన్ దగ్గరే మనకి బెండింగ్ మూమెంట్ అన్నది ఏమవుతుందండి మనకి పా మ్యాక్సిమం అన్నది వస్తుంది ఓకేనా ఏమొస్తుంది మ్యాక్సిమం అన్నది వస్తుంది ప్రాబ్లం చూద్దాం సో ప్రాబ్లం మనకి ఏ బీమ్ లెంత్ వన్ పాయింట్ టూ మీటర్స్ ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇక్కడ మనకి ఇచ్చాడండి సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇట్స్ ఎండ్స్ అండ్ క్యారీస్ టూ పాయింట్ లోడ్స్ ఓకే ఎన్నండి అండి టూ పాయింట్ లోడ్స్

అండ్ బి అంటే ఇక్కడ మనకి ఏమొస్తాయి రియాక్షన్ ఫోర్సెస్ అనేవి వస్తాయి ఓకే క్లియర్ అండ్ ఎన్ని లోడ్లు అన్నారు టూ లోడ్స్ ఈ టూ లోడ్స్లో ఒక లోడ్ అంతా స్టార్టింగ్ లోడ్ త్రీ పాయింట్ ఫైవ్ కిలో న్యూటన్స్ త్రీ పాయింట్ ఫైవ్ కిలో న్యూటన్స్ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అన్నాడు లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి మనకి జీరో పాయింట్ ఫోర్ మీటర్స్కి మనకి ఒక లోడ్ అన్నది యాక్ట్ అవుతుంది అన్నాడు అది ఆ లోడ్ ఎంత త్రీ పాయింట్ ఫైవ్ కిలో న్యూటన్స్ అంటే ఈ డిస్టెన్స్ ఎంత జీరో పాయింట్ ఫోర్ మీటర్స్ ఓకే నెక్స్ట్ లోడ్ ఫోర్ కిలో న్యూటన్స్ అన్నాడు ఈ ఫోర్ కిలో న్యూటన్స్ కూడా మనకి ఎంత డిస్టెన్స్లో అన్నాడు మళ్ళీ సేమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచే జీరో పాయింట్ ఎయిట్ మీటర్స్ అన్నాడు అంటే ఆల్రెడీ జీరో పాయింట్ ఫోర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనకి ఏంటవుతుంది జీరో పాయింట్ ఫోరే కదా సో నెక్స్ట్ ఫోర్ కిలో న్యూటన్స్ జీరో పాయింట్ ఫోర్ మీటర్స్ ఓకే ఓకేనా సో టోటల్లో మనకి టోటల్ లెంత్ అన్నది ఎంత ఇచ్చాడు వన్ పాయింట్ టూ మీటర్స్ అన్నవి ఇచ్చాడు ఓకే వన్ పాయింట్ టూ మీటర్స్లో మనకి జీరో పాయింట్ ఎయిట్ పోతే మళ్ళీ నెక్స్ట్ ఎంత ఉంటుంది జీరో పాయింట్ ఫోర్ మీటర్సే కదా ఉంటుంది ఓకే సో ఇలాగా మనం వేసాం ఏ బి అయిపోయింది కాబట్టి మనకి ఇదేమవుతుంది సిడి ఓకేనా ఏ రియాక్షన్ ఫోర్సెస్ అండ్ సీడీ ఇచ్చిన పాయింట్ లోడ్స్ ఓకేనండి డయాగ్రామ్ అర్థమైంది కదా వాడు ఇచ్చిన టోటల్ లెంత్ వన్ పాయింట్ టూ మీటర్స్ అన్నాడు సింప్లీ సపోర్టెడ్ అన్నాడు ఇట్ సెన్స్ ఓకే టోటల్ సింప్లీ సపోర్ట్ అండ్ అంతే అండ్స్ అన్నవి మనకి ఏంటి సపోర్ట్ తీసుకుంటున్నాయి అండ్ క్యారీస్ ద టూ పాయింట్ లోడ్స్ ఎంత టూ పాయింట్ లోడ్స్ అనేవి ఉన్నాయి సో ఈ టూ పాయింట్ లోడ్స్లో ఒకటి ఎంత ఇచ్చాడు త్రీ పాయింట్ ఫైవ్ కిలో న్యూటన్స్ ఇంకోటి ఫోర్ కిలో న్యూటన్స్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ జీరో పాయింట్ ఫోర్ మీటర్స్ అండ్ జీరో పాయింట్ ఎయిట్ మీటర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ సపోర్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి మనకి జీరో పాయింట్ ఫోర్లో ఒకటి యాక్ట్ అవుతుంది జీరో పాయింట్ ఎయిట్లో ఒక లోడ్ అన్నది యాక్ట్ అవుతుంది అన్నాడు దానికి సంబంధించి ఎస్ఎఫ్డి బిఎండి డయాగ్రామ్ అనేది డ్రా చేయమన్నాడు ఓకే మనం ముందు ఇచ్చిన దానికి మనం ఇలా డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి డయాగ్రామ్ అర్థమైంది కదండి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి రియాక్షన్ ఫోర్సెస్ అన్నవి ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ రియాక్షన్ ఫోర్సెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఆర్ఏ మనకి ఏంటవుతుంది ఆర్ఏ ప్లస్ ఆర్బి ఎంత ఆల్ డౌన్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు ఆల్ అప్వర్డ్ ఫోర్సెస్ కదా సో డౌన్వర్డ్ ఫోర్సెస్ ఏంటన్నాయి ఆర్ఏ ఆర్బి సో ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు అప్వర్డ్ ఫోర్సెస్ అయిపోయాయి డౌన్వర్డ్ ఫోర్సెస్ ఏంటి త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఓకే సో ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే మనకు ఎంత వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇదొక ఈక్వేషన్ అన్నది వచ్చింది ఓకే సో నెక్స్ట్ మళ్ళీ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎప్పుడూ కూడా రైట్ హ్యాండ్ సైడ్ నుంచే వెళ్తాం కాబట్టి మనం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి తీసుకోవాలి సో ఆర్బి ఇంటూ టోటల్ లెంత్ ఎంత అండి వన్ పాయింట్ టూ జాగ్రత్తగా వినండి ఆర్బీ ఇంటూ టోటల్ లెంత్ వన్ పాయింట్ టూ ఈక్వల్ టు ఓకే ఈక్వల్ టు మనకి ఎంత త్రీ పాయింట్ ఫైవ్ లేదు ఓకే ఇక్కడ ఆర్బి రైట్ సైడ్ నుంచి వస్తున్నాం కాబట్టి ఆర్బీ ఇంటూ టోటల్ లెంత్ ఓకే ఈక్వల్ టు ఫోర్ కిలో న్యూటన్స్ ఉంటే అంత లెంత్ అండి రిమైనింగ్ లెంత్ జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ ఓకేనా అర్థమైందా నేను ఎలా తీసుకున్నాను అన్నది ఫోర్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ ఓకే సో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేద్దాం ఫోర్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ టూ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ ప్లస్ త్రీ పాయింట్ టూ ఫోర్ పాయింట్ సిక్స్ అంటే ఆర్బీ ఇంటూ వన్ పాయింట్ టూ ఈక్వల్ టు మనకి ఫోర్ పాయింట్ సిక్స్ అన్నది వచ్చింది సో మనకి ఇప్పుడు ఏం కావాలి ఆర్బి అన్నది కావాలి సో ఆర్బీ కావాలి అంటే ఏమవుతుంది ఇటు మల్టిప్లై అవుతుంది ఇటు వైపు వస్తే డివైడ్ అవుతుంది అంటే ఫోర్ పాయింట్ సిక్స్ డివైడెడ్ బై వన్ పాయింట్ టూ సో మనకి ఎంత వచ్చింది త్రీ పాయింట్ ఎయిట్ త్రీ కిలో న్యూటన్స్ అన్నది వచ్చింది ఇప్పుడు ఈ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో వెయ్యాలి అంటే ఆర్బీ వాల్యూ ఇన్ ఈక్వేషన్ అదే ఐ మీన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ గెట్ మనకి ఆర్ఏ వస్తుంది కాబట్టి ఆర్బి అన్నది వస్తుంది ఓకే ఆర్ఏ ప్లస్ ఆర్బీ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ ఓకే మనకి ఆర్ఏ ఈక్వల్ టు ఏమవుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ మైనస్ ఆర్బి అన్నది అవుతుంది సో సెవెన్ పాయింట్ ఫైవ్ మైనస్ ఆర్బి ఎంత వచ్చింది త్రీ పాయింట్ ఎయిట్ త్రీ అన్నది వచ్చింది ఓకే సెవెన్ పాయింట్ ఫైవ్ మైనస్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ అంటే మనకు ఎంత వచ్చిందండి త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ కిలో న్యూటన్స్ అన్నవి వచ్చింది ఓకే ఇక్కడ మనకి ఆర్ఏ ఎంత వచ్చింది మనకి ఆర్ఏ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ అన్నది వచ్చింది అలాగే ఆర్బి అన్నది త్రీ పాయింట్ ఎయిట్ త్రీ అన్నది వచ్చింది కంపల్సరీగా ఈ డయాగ్రామ్లో రాసుకోవాలండి మనం చేస్తున్న డయాగ్రామ్ ఈ యూనిట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం చేస్తున్న మనం చేస్తున్న ప్రాబ్లం అనేది కరెక్టా కాదా అన్నది మనకే తెలిసిపోతుంది ఓకేనా మనకి రాంగ్ చేసామన్నది తెలిసిపోతుంది కరెక్ట్ చేసామా కరెక్ట్ చేసామన్నది కూడా మనకి తెలిసిపోతుంది ఓకేనా రియాక్షన్ ఫోర్సెస్ అర్థమైంది కదండి ఫస్ట్ మీరు చేయాల్సింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫస్ట్ మీరు చేయాల్సింది అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్ చేయాలి అంటే ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ ఫోర్ అన్నది చేయాలి ఎందుకంటే ఇక్కడ మనకి లోడ్లు అలా ఇచ్చారు ఓకే సో ఈ రెండింటినీ యాడ్ చేస్తే మనకి ఆర్ఏ ప్లస్ ఆర్బీ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది వస్తుంది అది ఫస్ట్ ఈక్వేషన్గా అనుకుంటాం నెక్స్ట్ మనం ఎప్పుడు ఇప్పుడు వరకు ఎలా నేర్చుకున్నాం రైట్ సైడ్ నుంచి తీసుకోవడం నేర్చుకున్నాం కాబట్టి రైట్ అంటే ఆర్బీ సో ఆర్బీ ఇంటూ టోటల్ లెంత్ ఓకే ఆర్బి ఇంటూ టోటల్ లెంత్ అంటే వన్ పాయింట్ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ రిమైనింగ్ డిస్టెన్స్ జీరో పాయింట్ ఎయిట్ ఓకే ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది జీరో పాయింట్ ఫోర్ ఓకే సో దాన్ని సింప్లిఫై చేస్తే అంటే క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆర్బి అన్నది వాల్యూ ఎలా వచ్చింది త్రీ పాయింట్ ఎయిట్ త్రీ కిలో న్యూటన్స్ అన్నది వచ్చింది సో ఆర్బీ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో వేసాం ఆర్బి వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో వేస్తే మనకి ఆర్ఏ వాల్యూ ఎంత వచ్చింది త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ కిలో న్యూటన్స్ అన్నది వచ్చింది ఓకే ఇప్పుడు రియాక్షన్ ఫోర్సెస్ అన్నది ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు మ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటండి నేను ఇక్కడే చేస్తున్నాను ఎందుకంటే మీకు తెలియాలి కదా సో ఎస్ఎఫ్ అన్నది నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఎస్ఎఫ్ ఎట్ పాయింట్ మనకి ఏమవుతుంది బి ఎట్ పాయింట్ బి అనేది ఏమవుతుంది మనకి ఈ సెక్షన్ చూసుకోవాలి స్టార్టింగ్ మనకి ఏమవుతుంది పైకి యాక్ట్ అవుతుంది నెక్స్ట్ లోడ్ కిందకి యాక్ట్ అవుతుంది అంటే మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా చెప్పండి మైనస్ వస్తుంది మైనస్ ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది త్రీ పాయింట్ ఎయిట్ త్రీ సో రియాక్షన్ అన్నది కూడా ఒక టైప్ ఆఫ్ లోడేనండి ఓకేనా మళ్ళీ రియాక్షన్ ఫోర్సెస్ నేంటి ఇక్కడ వెళ్ళి తీసుకుంటున్నారు అనుకోవద్దు ఓకే సో నెక్స్ట్ అట్ పాయింట్ సి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది ఈ లోడు యాక్ట్ అవుతుంది ఈ లోడు యాక్ట్ అవుతుంది అంటే మైనస్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఇక్కడ కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి ఎయిట్ వస్తుంది ప్లస్ వస్తుంది సో ఎంత యాక్ట్ అవుతుంది ఫోర్ ఓకే సో మీరు ఆ క్యాలిక్యులేషన్ అన్నది చేయాలంటే ఫోర్ మైనస్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఎంత వస్తుంది మనకి జీరో పాయింట్ వన్ సెవెన్ కిలో న్యూటన్ అన్నది వస్తుంది ఓకేనా అట్ పాయింట్ ఈ దగ్గర సేమ్ మళ్ళీ డి దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది మైనస్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ ఎందుకు అంటే ఇది కూడా మనకి లోడ్ కిందకే యాక్ట్ అవుతుంది కాబట్టి ఓకేనా ఇది కూడా మనకి కిందకే యాక్ట్ అవుతుంది కాబట్టి ఇలా వస్తుంది మైనస్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ మనకి ఎంత వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ అన్నది వస్తుంది ఎంత త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ కిలో న్యూటన్స్ అన్నది వస్తుంది సో ఇక్కడ ఇంకేమైనా లోడ్ అనేది యాక్ట్ అవుతుందా అట్ పాయింట్ ఏ దగ్గర లేదు సో ఏ దగ్గర కూడా ఏంటి రావాలి సేమే కదా సేమ్ యాక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ చూసారా ఇక్కడ ఆల్రెడీ మనకి రియాక్షన్ ఫోర్స్ ఎంత వచ్చింది త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ మన డి దగ్గర కూడా చేస్తే ఎంత వచ్చింది త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ సో మీరు చేసింది కరెక్ట్ ఓకేనా ఇలాగా మనకి చేసినప్పుడే మనకి తెలిసిపోతుంది మనం చేసింది కరెక్టా కాదా అన్నది అర్థమైందండి ఎస్ఎఫ్ షియర్ ఫోర్స్ అర్థమైందా మనం చేస్తున్న ప్రాబ్లం కరెక్టా కాదా అన్నది మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి రియాక్షన్ ఫోర్స్ మనకి ఇచ్చిన ఇక్కడికి వచ్చిన లోడు ఒక్కటవ్వాలి అలాగైతేనే మీరు చేసింది కరెక్ట్ ఓకే ఓకే కదా నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అన్నది చూద్దాం బెండింగ్ మూమెంట్ బెండింగ్ మూమెంట్ అట్ పాయింట్ బి స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుంది జీరో ఓకే అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ ఏమవుతుందండి మనకి అట్ పాయింట్ అట్ పాయింట్ సి అయిట్ పాయింట్స్ ఏమవుతుంది అండి మనకి ఇక్కడ లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ లోడ్ మనకి కిందకే యాక్ట్ అవుతుంది అంటే సారీ పైకి యాక్ట్ అవుతుంది అంటే సాగింగ్ అన్నది అవుతుంది కాబట్టి మనకి ప్లస్ అన్నది వస్తుంది ఓకే ఇక్కడ బండి మూమెంట్లో ప్లస్ అన్నదే వస్తుంది సో ప్లస్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఇంటూ మనకి డిస్టెన్స్ ఎంత అండి జీరో పాయింట్ ఫోర్ ఓకేనా ఎంత జీరో పాయింట్ ఫోర్ సో క్యాలిక్యులేట్ చేద్దాం త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ మనకి ఎంత వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ త్రీ టూ కిలో న్యూటన్ మీటర్ ఓకే నెక్స్ట్ పాయింట్ డి దగ్గర చూద్దాం డి దగ్గరకు వచ్చేసరికి ఈ లోడ్ అంటే ఈ లోడ్ ఎంతవరకు యాక్ట్ అవుతుంది ఎయిట్ వరకు యాక్ట్ అవుతుంది అంటే ప్లస్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ ఓకే మైనస్ ఎందుకు అంటే మళ్ళీ ఇక్కడ లోడ్ ఇక్కడ లోడ్ అనేది కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఏమొస్తుంది మైనస్లో వస్తుంది ఓకే మైనస్ ఫోర్ ఇంటూ రిమైనింగ్ లెంత్ ఎంత జీరో పాయింట్ ఫోర్ ఓకే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ మైనస్ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ మనకు ఎంత వచ్చింది వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫోర్ కిలో న్యూటన్ మీటర్ అన్నది వచ్చింది ఇప్పుడు అట్ పాయింట్ ఏ మనం నేర్చుకున్నాము జీరో రావాలి సో జీరో రావాలి అంటే మనం చూడాలి ఎలా వస్తుంది అన్నది అంటే జీరో పాయింట్ ఎయిట్ త్రీ ఇంటూ టోటల్ లెంత్ వన్ పాయింట్ టూ ఓకే నెక్స్ట్ ఫోర్ ఇంటూ ఎయిట్ పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ అన్నది చేయాలి సో మనకి తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ ఏ ఈక్వల్ టు జీరో అన్నది వేసేస్తున్నాను మనం చేద్దాం ఇక్కడ ఓకే ప్లస్ కదా ప్లస్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఇంటూ వన్ పాయింట్ టూ ఓకే నెక్స్ట్ మళ్ళీ మైనస్ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ ఓకే అండ్ మళ్ళీ మైనస్ మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ ఫోర్ ఓకే ఓకే ఏ ఈక్వల్ టు జీరో అనేది మనం డైరెక్ట్గా తీసుకుంటాం ఇప్పుడు ఈ డయాగ్రామ్కి మనం ఎస్ఎఫ్డి అలాగే బిఎండి అన్నది డ్రా చేద్దాం ఓకే నేను మళ్ళీ రిపీట్గా నేను డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఓకేనా మీరు చాలా నీట్గా డ్రా చేసుకోండి ఓకే ఇలా సెంటర్లోనే డ్రా చేసుకోవాలి ఓకేనా ఆర్ఏ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ అండ్ నేను ఇక్కడ రెడ్ పెన్ యూజ్ చేస్తున్నాను కదా అని మీరు అక్కడ రెడ్ పెన్ అయితే యూజ్ చేయొద్దండి మీకు వేరియేషన్ తెలియడానికి నేను రెడ్ పెన్ అనేది యూజ్ చేస్తున్నాను ఓకే ఎందుకు అంటే మీకు డయాగ్రమ్ ఇచ్చింది అంటే ప్రాబ్లం డయాగ్రమ్ ఏంటి అలాగే మనం గీస్తున్న ఎస్ఎఫ్డి ఏంటి అనేది మీకు తెలియాలి కదా అందుకని ఓకే ఇప్పుడు దీనికి మీరు డ్రా చేయాలి సో డ్రా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి కిందకి ప్రొజెక్ట్ చేసుకోవాలి మొత్తం ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని పాయింట్స్ సో ఇక్కడ మనకి ఏ బి అండ్ మనం ఏమనుకున్నాం సి డి కదా సి డి ఓకే బి పాయింట్ దగ్గర మనకి ఎంత వచ్చింది మైనస్లో వచ్చింది మైనస్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సో మైనస్ ఎయిట్ పాయింట్ సారీ మైనస్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ అనేది వచ్చింది ఎయిట్ పాయింట్ సో అలాగే మళ్ళీ సి దగ్గరకు వచ్చేసరికి ఏమైందండి మనకి ప్లస్ జీరో పాయింట్ వన్ సెవెన్ అన్నది అయింది ఓకే సో ప్లస్ జీరో పాయింట్ వన్ సెవెన్ ఎక్కడి వరకు అట్ పాయింట్ డి వరకు డి దగ్గర మళ్ళీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ అన్నది అయ్యింది సో ఓకే ఇలా ఓకేనా ఇదెంతా మనకి త్రీ పాయింట్ ఎయిట్ ఓకే ఇదెంత మనకి జీరో పాయింట్ కిలో అండ్ ఇది వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ కిలో న్యూటన్స్ అన్నది యాడ్ అయింది సో ఈ రెండు కలిపితే మనకి ఇక్కడ ఎంత వచ్చింది త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ అన్నది వచ్చింది ఓకే ఇది ప్లస్ ఇది నెట్ సో ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అంటే మైనస్ నుంచి ప్లస్ వాల్యూ ఎక్కడ చేంజ్ అయింది ఇక్కడ సో ఇక్కడ మనకి ఏం రావాలి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అన్నది రావాలి సో ఓకేనా సో మనం మళ్ళీ కిందకి ప్రొజెక్ట్ చేసుకొని మనం బెండింగ్ మూమెంట్ అనేది డ్రా చేద్దాం ఏ బి సి డి ఏ పాయింట్ బి పాయింట్ అనేది మనకి జీరోలు సో మనకి సి పాయింట్ దగ్గర ఎంత వచ్చింది వన్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ టూ ఎంత వన్ పాయింట్ ఫైవ్ త్రీ టూ ఓకే నెక్స్ట్ డి పాయింట్ దగ్గర వన్ పాయింట్ ఫోర్ అంటే జస్ట్ చిన్నదే వన్ పాయింట్ ఫోర్ దాని నుంచి మనకి జీరో ఓకేనా అంటే ఇదంతా వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫోర్ అండ్ ఇది వన్ పాయింట్ ఫైవ్ త్రీ టూ సో ఇలా మనం చెప్పాలన్నమాట ఓకేనా వేరియేషన్ అన్నది ఇదంతా కూడా ఏంటి మనకి పాజిటివ్ ఇదేంటి ఎస్ఎఫ్డి ఇదేంటి బిఎమ్డి సో ఇలా మీరు చేయాల్సి ఉంటుంది ఓకేనండి అర్థమైందా ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది మనం ఈ వీడియో సిరీస్లో మన షియర్ ఫోర్స్ బర్నింగ్ మూమెంట్ అనేది నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంకొక త్రీ ఫోర్ వీడియోస్లో మనకి ఈ యూనిట్ కంప్లీట్ అవుతుంది ఈ యూనిట్ నుంచి ఈ యూనిట్ నుంచి మనకి ట్వంటీ సిక్స్ మార్క్స్ అనేవి ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ అయితే ఓకేనండి సో ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అలాగే ఎగ్జామ్స్ కూడా చాలా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్